మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమమని, ఆరేళ్ల పిల్లల నుంచి 60 సంవత్సరాల ముసలివాళ్ల వరకు తెలుసునని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సత్యమేవ జయతే దీక్ష పేరుతో నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి సర్వేపల్లి నియోజకవర్గ స్థాయిలో టీడీపీ పోల్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో టీడీపీ జనసేన నాయకులతో కలిసి కోటమిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎంటీఆర్ విగ్రహానికి సోమిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున దీక్షలో పాల్గొని చంద్రబాబు నాయుడికి మద్దతుగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ తెలుగుదేశం నాయకులు సోమిరెడ్డి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న దీక్షా శిబిరానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా శిరస్సు ఉంచి సవినయంగా నమస్కరిస్తున్నాం. ధన్యవాదాలు. చంద్రబాబు గారిది అక్రమ కేసు, అక్రమ అరెస్టు. 3 మాటలు చెప్తానమ్మా. 6 ఏళ్ల పసిపిల్లవాడి దగ్గర నుంచి 60 ఏళ్ల వృద్ధుడి దాకా అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. నేను చెప్పే 3 విషయాల్లో ఏ ఒక్క మాట అబద్ధం ఉన్నా కూడా నేరుగా నన్ను మీరు ఇక్కడ చొక్కబట్టుకుని నిలదీర్చారు కూడా చెప్తూ ఉన్నా. చంద్రబాబు గారిది అక్రమ కేసు, అక్రమ అరెస్ట్ ఎందుకు చెప్తున్నానంటే, అమ్మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు 7 నెలలైంది. 4 సంవత్సరాలు 7 నెలలైంది. నిజంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా తప్పు చేసి ఉంటే తొలి నెలలోనే చంద్రబాబు గారిని అరెస్టు చేసి ఉండేవాళ్ళ లేదా? మీరు ఆలోచన సాగించండి. ఇది అక్రమ కేసు కాబట్టి, అక్రమ అరెస్టు కాబట్టి, చంద్రబాబు గారు ఏ తప్పు చేయలేదు కాబట్టి 4 సంవత్సరాలు 7 నెలలు వారి జోలికి రాలా. అంతేకాదమ్మా, ఈ రోజు వీళ్ళు చెప్తుండే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటున్నారే, దీని మీద 2 సంవత్సరాల ముందే కేసు పెట్టారమ్మా. 2 సంవత్సరాల ముందే కేసు పెట్టారు. ఆ కేసులో ఎక్కడ చంద్రబాబు గారి పేరు గాని, లోకేష్ గారి పేరు గాని లేదమ్మా. మరి నిజంగా తప్పు చేసి ఉంటే 2 ఏళ్ల ముందు పెట్టిన కేసులో మీరు ఎందుకు కేసులో పెట్టలేకపోయారు? అంటే తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళు కేసులో పెట్టలేకపోయారు. ఈ రోజు వీళ్ళందరూ కూడా ఎన్నికలు వచ్చేస్తున్నాయి, చంద్రబాబు నాయుడు గారి సభలకి జనం పోటెత్తుతున్నారు, లోకేష్ గారి సభలకి జనం పోటెత్తుతున్నారు, పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర ఒక హోరులా జనహోరులా సాగుతుంది. ఎన్నికల్లో మేము ఎటు గెలవలేం కాబట్టి ఒక దౌర్జన్యం చేసి ఎన్నిక చేస్తాం. ఆ దౌర్జన్యానికి భయపడి మాకు ఓటేస్తే సంతోషం, లేకుంటే కొత్తగా మాకు పోయేదేమీ లేదు, ఎటు ఓడిపోతున్నామని తెలిసి అక్రమ కేసు పెట్టారమ్మా. ఎందుకు అక్రమ కేసు అని? 3వ విషయం అంటే తల్లి, తొలి విషయం 4 సంవత్సరాలు 7 నెలలు మీరేం మాట్లాడలా, అంటే తప్పు లేదు కాబట్టి మాట్లాడలా. 2వది, 2 ఏళ్ల ముందే కేసు పెట్టారు, దాంట్లో చంద్రబాబు గారి పేరు లేదు, అంటే తప్పు లేదు కాబట్టి లేదు. మరి ఈ రోజు కేసు పెట్టి ఆ పెట్టిన తొలి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రికలు, టీవీ పదే పదే ఏం చెప్పారంటే, ఐఏఎస్ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ సాక్ష్యం చెప్పాడు చంద్రబాబు గారు తప్పు చేశారని. పివి రమేష్ సాక్ష్యం మీద కేసు పెట్టారని మరో మాట వాళ్ళు చెప్పరా? వాళ్ళు చెప్పిందంతా ఒకటే మాట, అరెస్ట్ చేసిన రోజు పివి రమేష్ గారు సాక్ష్యం చెప్పారు అందుకే కేసు పెట్టామని చెప్పారు. అదే పివి రమేష్ గారు 24 గంటల తర్వాత మీడియా ముందుకు వచ్చి, ఇది అబద్ధం, బాబు గారికి వ్యతిరేకంగా నేను ఎలాంటి సాక్ష్యం చెప్పలేదు, అసలు బాబు గారి అరెస్టు హాస్యాస్పదం, ఇది చాలా తప్పని పివి రమేష్ గారే మాట్లాడారు. కానీ పివి రమేష్ గారు ఒక నీతి నిజాయితీ మారిపోయారు, ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి అధికారి. మరి ఈ 3 కారణాలతో మీకు అర్థమైంది లేదా? మీరే ఆలోచన సాగించండి. కేవలం ఎన్నికల్లో భయపెట్టి గెలవాలా అన్న ధోరణితో ఎటు ఓడిపోతున్నాం. రాష్ట్రంలో ఏ సర్వేలు చేసినా కూడా ఉంది, నేను మళ్లీ చెప్తున్నామ్మా, రాసి పెట్టుకోండి, తెల్లగాయత మీద రాసి పెట్టుకోండి. ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన శాసనసభ్యుడిగా, తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉన్న శాసనసభ్యుడిగా నా మాటలు కాస్త అత్యవశక్తి ఉండొచ్చు మీకు, కానీ కాదమ్మా, నేను వాస్తవాలు మాత్రమే చెప్తున్నా. రాష్ట్రంలో ఏ సర్వేలు చేసినా తెలుగుదేశం జనసేన గమనించే ఖాయమని చెప్తూ ఉన్నాయి. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో 57% ఓట్లు
తెలుగుదేశం జనసేన కలిపి 57% ఓట్లు కనీసం ఓట్లు రాష్ట్రంలో 160 స్థానాలు నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుతుంది దీనికి ఎలాంటి అనుమాన పడాల్సిన అవసరం లేదమ్మా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో 10కి 10 స్థానాలు గెలుపుతుంది మీరందరూ కూడా చేయాల్సింది మిమ్మల్ని అందరం నేను కోరేది ఈ రోజు ఈదుల్లోకి వచ్చారు ధైర్యంగా వచ్చారు లెక్క చేయకుండా వచ్చారు సంతోషం కానీ ఈ రావటమే కాకుండా మీరిక్కడ విన్న మాటల్ని వీళ్ళకి వెళ్ళిన తర్వాత ఎదురింటోళ్ళకి పక్కింటోళ్ళకి పైరింటోళ్ళకి అందరికీ చెప్పాలని బాబు గారి అక్రమ కేసు ఎందుకు అక్రమ కేసో 4 సంవత్సరాలు 7 నెలలు ఏం మాట్లాడారు మీరు 2 ఏళ్ల ముందు కేసు పెట్టినప్పుడు కేసులో చంద్రబాబు గారి పేరు లేదు మరి ఇప్పుడు ఎలా వచ్చింది మీరు చెప్పిన సాక్ష్యం చెప్పిన పివి రమేష్ గారే చంద్రబాబు గారు తప్పు చేయలేదని చెప్తున్నాడు వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం ఫోన్ 1800102334